అందరికీ నమస్కారం అండి. నిన్న ఎలక్షన్ జరిగిన నంద్యాల ఎలక్షన్ తీర్పు చూసినట్లయితే నిజంగా ఈరోజు రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా పట్టం కట్టారు, అలాగే అభివృద్ధి సంక్షేమానికి ఏ విధంగా పట్టం కట్టారు అనే దానికి నిదర్శనం. ముఖ్యంగా చూసినట్లయితే 10 రోజులు పర్యటన చేసి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు డోర్ టు డోర్ తిరిగి ప్రత్యేకంగా ఆయనేదో ఎలక్షన్స్లో నిలబడినట్టు క్యాంపెయినింగ్ చేసినప్పటికీ కూడా ఆయనే చెప్పారు ఇది ధర్మానికి అధర్మానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు, రిఫరెండం అని చెప్పేసి. నిజంగా మీరు చెప్పిన మాట కరెక్ట్, ధర్మమే గెలిచింది. ఏదైతే ఈ 3 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవి నమ్మి ప్రజలు ఓటేశారు తప్ప ఎక్కడా కూడా మీరు చెప్పినటువంటి వాగ్దానాలకు కానీ, అలాగే మీరు ప్రకటించినటువంటి నవరత్నాలకు కానీ, అలాగే మీరు చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలకు కానీ ఎవ్వరు కూడా ఈరోజు నంద్యాల ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పారనే దానికి ఇది నిదర్శనం. ముఖ్యంగా చూసినట్లయితే ఒక ప్రతిపక్ష నేత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి కనీసం సంస్కారం లేకుండా మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తేనే వాళ్ళ వయసును బట్టి మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం, సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న కూడా గౌరవం లేకుండా ఈరోజు చూసినట్లయితే నంద్యాల ఎలక్షన్లో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి, అలాగే నడి రోడ్డు మీద ఉరితీయాలి, అలాగే బట్టలు ఊడదీసి కొట్టాలని చెప్పి మీరు వాడినటువంటి భాష చూసినట్లయితే నిజంగా యావత్ రాష్ట్రమంతా కూడా ఈరోజు భయభ్రాంతులైనటువంటి పరిస్థితి. అధికారంలో లేకపోతేనే నువ్వు ఒక సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రినే నువ్వు ఇలా మాట్లాడావు అంటే నువ్వు ఎన్నికల్లో గెలిచి ఉంటే సామాన్యమైనటువంటి ప్రజలకు మీ మీద ఏ రకమైనటువంటి భరోసా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. ముఖ్యంగా చూస్తే నిన్న ఎలక్షన్స్ జరిగినటువంటి తీరు చూసినట్లయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఖాళీ అయ్యే పరిస్థితి. నిజంగా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఆ రెండుటికి కూడా 2019 ఎన్నికల్లో కనీసం నిలబడడానికి క్యాండిడేట్ లేనటువంటి పరిస్థితి కూడా మీకు వస్తుంది కాబట్టి ప్రజలు మీకు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. అలాగే ముఖ్యంగా అక్కడ ఒక ప్యాకేజ్ ఎమ్మెల్యేని పెట్టుకున్నాడు ఆర్కే రోజా గారిని జగన్మోహన్ రెడ్డి. ఆమెక తెలిసింది ఏంటంటే ప్యాకేజు, మేకప్పు, ప్యాకప్పు ఈ మూడే తెలుసు. ఏ పార్టీలో ఉన్నా సరే ఆమె ఒక ప్యాకేజ్ ఎమ్మెల్యేగా పనిచేస్తూ ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి నాయకుడిని తిట్టమే ప్రతిపక్ష నాయకుడిని పనిగా పెట్టుకొని ఉంటా ఉంటుంది. నిజంగా నువ్వు ఒక సంస్కారవంతురాలు అయితే ఈరోజు నీకు తెలుగుదేశం పార్టీలో నిన్ను ఒక నాయకురాలుగా తయారు చేసి నిజంగా తెలుగుదేశం పార్టీ భిక్షతో నువ్వు ఒక లీడర్గా అయితే ఈరోజు నువ్వు బయటకు వచ్చి ఇష్టానుసారంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని మాట్లాడినంత మాత్రాన నీకేదో ప్రజలు గుర్తిస్తారు అనుకుంటే అది బుద్ధి, నీకు బుద్ధి చెప్తారు తప్పకుండా. నువ్వు ఈరోజు కృష్ణా జిల్లా వచ్చినట్టయితే ఇక్కడ మహిళలని గుండు చేసి పంపించేటువంటి పరిస్థితి ఉంటుంది. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని ఈరోజు మేము రోజాకి సవాల్ విసురుతూ ఉన్నాము. నిజంగా ఎన్నికలు జరిగిన తీరు చూసినట్లయితే చాలా సంతోషం. రేపు కాకినాడలో జరిగే ఎన్నికలు కూడా ఇదే ఫలితాలు కూడా పునరావృతం అవుతాయి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని అభిమానిస్తారు. అలాగే రేపు జరుగుతున్నటువంటి సెప్టెంబర్ 5 నుంచి ఇంటింటికి తెలుగుదేశంలో కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు అందరూ తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుకుంటాం.